హలో ఫ్రెండ్స్, నేను మీకు గోల్డెన్ వంశం. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఇది సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్. ఫ్రెండ్స్, ఇది ఇంకొక మరొక మోడల్ హౌస్. ఇది వచ్చేసరికి రేపల్ల అండి. సో తూర్పు ఫేసింగ్. ఇప్పటిదాకా రేపల్లలో ఒక 4-5 మోడల్స్ అయితే ఇప్పటిదాకా పెట్టాను. అది ఇది ఇంకొక మోడల్ అండి. బాగుంటుంది ఈ మోడల్ కూడా, చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో ఈ మోడల్ అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి తప్పకుండా ట్రై చేయండి అండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి. మనకి లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ మధ్య ఒక 20 డేస్ నుంచి అసలు వ్యూస్ రావట్లేదు. కేవలం ఒక వీడియోకి 5,000, 6,000, 7,000, 8,000 ఇలా వస్తున్నాయి. సో అందుకే మంచి మంచి మోడల్స్ అనేది నేను పెట్టట్లేదు. ఇంకా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి, బట్ అలాంటి మంచి మోడల్స్కి కేవలం 5,000, 6,000 వ్యూస్ వస్తే అది కరెక్ట్ కాదు. సో అందుకనే నేను మంచి మోడల్స్ అనేది ప్రస్తుతానికైతే అంతగా ఎక్కువ పెట్టట్లేదు. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు చూపించాల్సి నేను పెట్టాల్సింది. అండ్ సారీ, రేపల్లలోనే కాదు, మిగిలిన వేరే చోట కూడా ఉన్నాయి నేను చెప్పేది వాటి గురించి. సో అవి కూడా పెడదామంటే ప్రస్తుతానికైతే వ్యూస్ ఏం లేవు కదా. సో అందుకని నేను పెట్టట్లేదు. అండ్ ఈ వీడియో చూసుకున్నట్టయితే ఫ్రంట్ అయితే ఇలా డిజైనింగ్ అయితే చేసుకున్నారండి. ఇప్పుడు దాకా మీరు చూసుకున్నారు కదా. సో ఇలా అయితే వాళ్ళు డిజైనింగ్ అనేది చేసుకున్నారు. సో కొత్తగా ఉంది, బయట టైల్స్ మాత్రం ఏం వేయించలేదు. సో లోపల కూడా వేయించలేదు అనుకుంటా. సరే, మనం ఇవి ముందు ఇక్కడ నుంచి మనం చూసుకుంటా వెళ్దాం. ఓకే అండి. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు బోర్ వేయించుకున్నారండి. సో ఇక్కడ రేపల్ల వాళ్ళందరూ అంతే, ఇక్కడ మ్యాక్సిమం వీళ్ళు ఇంతే చేస్తున్నారు. ఇటు సైడ్ వచ్చేసరికి, ఉత్తరం సైడ్ వచ్చేసరికి 3 అడుగులు అనేది వదిలిపెట్టుకుంటున్నారు. ఒక బాత్రూమ్ అనేది పెట్టుకుంటున్నారు ఉత్తరం సైడ్. సో అక్కడ ఉందో చూడండి, వెళ్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో 1 నిమిషం ఇవి అడ్డు ఉన్నాయి. సో హాల్లోంచి ఉత్తరం సైడ్ కూడా ఒక డోర్ అనేది పెట్టుకున్నారు. 1 నిమిషం అండి, ఇవి అడ్డుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి ఇటు సైడ్ బాత్రూమ్ అండి. చాలా బాగుంది. సో చాలా నీట్గా అండి, చాలా బాగుంది. టైల్స్ కూడా చాలా బ్రైట్గా అనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా. సో బాత్రూమ్ డోర్ కూడా చాలా బాగుంది. సో బాత్రూమ్ అయితే టైల్స్ అయితే వేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్ అనేది వీళ్ళు స్టెప్స్ కింద అనేది బాత్రూమ్ అనేది ఏం పెట్టలేదండి. వాషింగ్ మిషన్ అయితే పెట్టుకున్నారు. సో మనకి ఇది ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ మ్యాక్సిమం అందరికీ రేపల్లో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఇచ్చారు. అంటే వెడల్పు ఒక 22, అలానే పొడవు వచ్చేసరికి 22, అలా సమానంగా అన్నీ సమానంగా ఇచ్చారు. సో అందుకని వీళ్ళకి అంత నీట్గా సరిపోతుంది. అండ్ గుంటూరులో చూసుకున్నట్లయితే పొడవు కొంచెం ఎక్కువ ఇచ్చారు, 25 అడుగులు ఇస్తున్నారు. వెడల్పు చూసుకున్నట్లయితే 18 ఇస్తున్నారు. సో అందుకని గుంటూరులో అవ్వచ్చు కొన్ని చోట్ల అలా కనపడుతుంది. అండ్ బాపట్లో అవ్వచ్చు లేదంటే రేపల్లో అవ్వచ్చు కొంచెం నీట్గా అన్నీ సమానంగా 4 పక్కల సమానంగా ఉండేటట్టు అయితే ఇస్తున్నారు. సో అందుకని ఈ హౌస్ అనేది నీట్గా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మీటర్ ఉంటుందో కరెంట్ మీటర్ అనేది వీళ్ళు అక్కడ ప్రొవైడ్ చేసుకున్నారండి. అండ్ కిటికీకి వచ్చేసరికి ఇది చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. డైరెక్ట్ చూసినప్పుడు అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా గుమ్మం అండి, ఇంట్లో ఉయ్యాలు కూడా పెట్టుకున్నారు వీళ్ళైతే. సో ఇదండి. కొంచెం ఈ దీనివల్ల ఈ ఉయ్యాల వల్ల కొంచెం లోపలికి కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగానే ఉంది. సో ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రమించేసింది ఇది హాల్లో. సో అది ఇంకా అదంతా కబోర్డ్స్ అండి, టీవీ కావచ్చు, అలానే ఒక కిటికీ కూడా వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేసుకున్నారు. అలానే ఇటు సైడ్ ఉత్తరం సైడ్ కూడా డోర్ పెట్టుకున్నారు, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి కిచెన్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కిచెన్ అండి. సో ఇంకా కొలతలు అంటారు, ఇంకా మ్యాక్సిమం అంతేనండి, ఇంకా అన్నిటిలో అంతే. పొడవు ఒక 5 ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి ఒక 10 ఉంటుంది కిచెన్లు అనేది. సో మోడల్స్ మాత్రం చూసుకోండి. ఇంచుమించు జగనన్న కాలనీస్ సెంటర్ స్థలం అంటే ఇంచుమించు ఇంకా అంతే, అన్నీ అలానే ఉంటాయి. 1 అడుగు లేదా 2 అడుగుల డిఫరెన్స్ ఉంటాయి అంతే తప్ప మ్యాక్సిమం ఇంకా ప్రతిది కూడా అంతే ఉంటుంది. అండ్ ఇవి కూడా అంతే ఉన్నాయి. సో రేపల్లో మ్యాక్సిమం అందరికీ ఒకటే కొలతలు అండి. 100 ఇళ్ళు ఉంటాయి ఇక్కడ, 100 ఇళ్ళు కూడా ఒకటే కొలతలు ఉంటాయి. సో కొంతమంది ఏమైనా లోపల ఏమైనా కొంతమంది చేంజ్ చేసుకున్నారు, బట్ మ్యాక్సిమం అన్నీ కూడా అవే ఉన్నాయి. అండ్ ఇక్కడ పూజ గది అనేది పెట్టుకున్నారు. సో ఫ్యామిలీస్ అనేది ఈ కిచెన్కి మాత్రం టైల్స్ అనేది పైదాకా వేయించుకున్నారు ఫ్రెండ్స్. సో చాలామంది ఆఫే వేస్తారు, బట్ వీళ్ళు పైదాకా వేయించుకున్నారు.
అలానే ఒక డోర్ అనేది పెట్టుకున్నారు. మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది బెడ్రూమ్ అండి, కనెక్షన్ బ్లర్ అవుతుంది. సో ఇదండి, సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 10x10 అండి. సో కొంచెం సామాన్లు ఎక్కువ, మంచం ఇవన్నీ ఉండేలాగే కొంచెం లోపలికి వెళ్ళి తీయడానికి అయితే అంత కంఫర్టబుల్గా అయితే లేదు. సో మామూలుగా అయితే ఇంకా ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూడడానికి ఇవతల పక్క కూడా మంచం ఉంది, సో అందుకని లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. ఇక్కడ వచ్చేసరికి ఈ ఉయ్యాల అనేది కొంచెం అడ్డు ఉంటుంది సో హాల్లో. సో హౌస్ మొత్తం, ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వీలుకైతే 8.5 లక్షల రూపాయలు అయితే అయిందంట ఫ్రెండ్స్. సో మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కాలనీ అనేది ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే, మీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ నాకు హెల్ప్ చేయాలనుకున్నా కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా పడిపోయింది యూట్యూబ్ అనేది. మనది వ్యూస్ అనేది అసలు రావట్లేదు, ప్రతి వీడియో కూడా చాలా డల్గా ఉంటుంది. మంచి మోడల్స్ పెడుతున్నాను బట్ అయినా కూడా కొంచెం డల్గా ఉంటుంది. సో మీరే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీడియోస్ని కొంచెం షేర్ చేస్తూ బూస్ట్ అప్ చేయండి ఫ్రెండ్స్. సో పైన ఇదంతా టెర్రీస్ అండి, అండ్ కాలనీ వచ్చేసరికి ఇటు సైడ్ ఉంటుంది మొత్తం కాలనీ అంతా. సో ఇదండి, ఆ హౌస్ తీద్దాం అనుకున్నా బట్ ఓనర్స్ లేరు, ఆ పక్కన హౌస్ కూడా లాక్ వేసి ఉంది. సో మ్యాక్సిమం నాకు కుదిరిన వీడియోస్ అయితే చేసాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.